దేశవ్యాప్తంగా రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగిన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ పైన దేశంలో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుంది అదేవిధంగా తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్యున్నారు వారు సరే చెప్పండి ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం ముగిసింది రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే మొదటి రిజల్ట్ వచ్చే ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి చూసుకోవచ్చు మొత్తంగా దేశంలో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఎగ్జాట్ పోల్ కింద మారబోతుంది ఇంకా దానికన్నా ఎక్కువనే ప్రజలు ఈ మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని ఇది ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ విజయంగా అది ఇది యావత్తు భారతీయులందరూ కూడా ఈ యొక్క విజయంలో పాత్ర వహించడం జరుగుతుంది ఎక్కడికి పోయినా ఇవాళ నార్త్ ఈస్ట్ పోయినా లేకపోతే ఉత్తర భారతదేశంకి పోయినా లేకపోతే మన దగ్గర దక్షిణ భారతదేశంకి వచ్చినా నరేంద్రుడు భారతదేశం అంతా కూడా ఉన్నాడు అని చెప్పి ప్రూఫ్ చేశారు గతంలో చాలామంది అనేవారు రెండోది చాలామంది భారతీయ జనతా పార్టీకి ముస్లింలు ఓట్లు వేయరు క్రైస్తవులు ఓట్లు వేయరు అని చెప్పారు ఇవాళ చాలామంది క్రైస్తవులు ముస్లింస్ మేము ఓటు వేసాం నరేంద్ర మోడీకి అని చెప్పే పరిస్థితికి వచ్చారు రేపు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ కూడా రేపటి జరగబోయే ఎన్నికల కౌంటింగ్లో భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు మేము లక్ష్యం పెట్టుకున్నాం ఏంటి అంటే నాలుగు వందల వరకు లక్ష్యం అని పెట్టుకున్నాము ప్రజలు పూర్తిగా నాలుగు వందల దాని మీదే విశ్వసించి ఈ ఎన్నికల్లో ఇది చేయడం జరిగింది ప్రతిపక్ష పార్టీలు కూడా బీజేపీకి నాలుగు వందలు రావద్దు అని కొట్లాడిర తప్ప మేము అధికారానికి రావాలని కొట్లాడినట్టయితే కనబడలేదు నాకు ఇక్కడ కూడా ఎట్లా నాలుగు వందలు వస్తాయి ఏ రకంగా నాలుగు వందలు వస్తాయి అనే దాని మీద డిస్కషన్ చేసిన తప్ప ప్రజ ప్రతిపక్ష నాయకులకు నరేంద్ర మోడీ అవినీతి పరుడిగా విమర్శించే అవకాశం లేదు నరేంద్ర మోడీ డెవలప్మెంట్ చేయలేదని విమర్శించే పరిస్థితి లేదు ఇవేళ కొన్ని కోట్ల మందికి సుమారు పదమూడు కోట్ల ఇండ్లల్లో బాత్రూమ్ కట్టించడం జరిగింది ఎనభై కోట్ల మందికి బియ్యం ఇవ్వడం జరిగింది ఫ్రీ బియ్యం అలాగే దగ్గర దగ్గర నాలుగు కోట్ల మందికి సొంత ఇల్లు కళ నెరవేర్చడం జరిగింది ఇయల్ల రైతుల విషయంకొస్తే ప్రధానమంత్రి సమృద్ధి నిధి కింద ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఇందులో భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యవర్తిత్వం లేదు ఏది లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఇది ఒక ప్రధానమంత్రి తనకు అతనికి దూరదృష్టితోనే అతను వ్యవహరిస్తడం జరుగుతుంది చాలామంది ధన్ ఖాతాలు తెరమని చెప్పినప్పుడు అందరు నవ్వేరు గరీబోల ఖాతాలు ఎందుకు వీళ్ళని బ్యాంకుల పట్టి దింపుతున్నారు అని నవ్వేరు కానీ ఆ బా బా ఖాతాలు చేయబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో రాజీవ్ గాంధీ గారు చెప్పేవారు ఏమని ఒకటే మాట చెప్పేవాళ్ళు ఏమంటారు నేను ఒక వంద రూపాయలు పంపిస్తే కింది కొయ్యడికి పదిహేను రూపాయలు అవుతున్నాయి ఎనభై ఐదు రూపాయలు మధ్యవర్తులు తింటున్నారని చెప్పి కానీ ఇవాళ నరేంద్ర మోడీ అక్కడ ఒక బటన్ ఒత్తితే వంద రూపాయలు వచ్చి గరీబోడి బోర్డు ఎవరైతే చిట్ట చివరి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అందే విధంగా అన్ని దృష్టిలో పెట్టుకునే దేశవ్యాప్తంగా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయంటారా హండ్రెడ్ పర్సెంట్ నేను అనేది ఏంటంటే ఇంకా అంతకన్నా బెటర్ రిజల్ట్ వస్తుంది రేపొద్దున రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఏ ఉద్దేశం ఏముంటుంది ఎలక్షన్ వరకు ప్రజల్ని బూత్ లోపల వరకు మంచిగా పంపించగలుగుతారు ఒక పాజిటివ్ మెంటాలిటీ బూత్కి వెళ్ళిన తర్వాత లోపల ఓటర్ తను ఇష్టప్రకారం ఓటేస్తాడు ఇలా ఏవైతే మీడియా కానీ సర్వే టీమ్స్ కానీ భారతీయ జనతా పార్టీకి మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందలు వస్తాయి అని చెప్తున్నారు నేను అనేది ఏంటంటే మూడోసారి కొన్ని దశాబ్దాల తర్వాత భారతదేశంలో మూడోసారి ఒక ప్రధానమంత్రి రిటర్న్ కావడం మూడోసారి మరొకసారి ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం అంటే ఇందులోనే నరేంద్ర మోడీ యొక్క విజయం ఉంది ఇందులో ఎన్ని సీట్లు వస్తాయి ఇంకెక్కు వస్తాయి తక్కువ వస్తాయి అని దాని గురించి నేను చెప్తున్నాను ప్రజలు తీర్పు ఇచ్చేశారు ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్లో లోపల ఉంది రేపు పొద్దురు తెలిసిపోతుంది ఎన్ని వస్తాయి అని రేపు ఈ టైం కల్లా అన్ని టీవీలలో కనబడుతుంటుంది నేను సంఖ్య గురించి పెడతాను నేను ఒక్కటే చెప్తున్నాను ప్రజల విశ్వాసం పొందినోడు అందుకోసం నరేంద్ర మోడీ యొక్క నినాదం అనేదే ఉండే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అన్నాడు ఆయన సబ్కా సాత్ అని చెప్పి అన్ని వర్గాలను తీసుకున్నాడు ముందుకు అలాగే ఇప్పుడు చివరిగా సబ్కా విశ్వాస్ అంటే ప్రజల ఓటర్స్ యొక్క విశ్వాసం పొంది ఎన్నికల్లో గెలవబోతున్నాడు అయితే మొత్తంగా తెలంగాణలో తొమ్మిది ఏడు ఒకటి సున్నా అనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ముఖ్యంగా దానిపైన మీరు ఏమంటారు భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీద నిజంగా కూడా ఈరోజు బీజేపీ కార్యకర్తకు దండం పెట్టుకోవాలి ఎందుకంటే గత మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని టీఆర్ఎస్ మీద కొట్టాడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కొట్టాడలేదు పెన్షన్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోల్పోయింది భారతీయ జనతా పార్టీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కొండిపోయింది భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్క రోజు గొడవ పడలేదు టీఆర్ఎస్ వాళ్ళతో ఇంకా లోపాయికవర్గంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి గత ఎన్నికల్లో కూడా కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడాల్సిన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం మీదున్న వ్యతిరేక ఓటంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకంతో మొన్న ఇవ్వడం జరిగింది ఇవాళ కూడా అదే కాంగ్రెస్ గెలిచి ఆరు నెలలైంది ఆరు నెలల లోపల ఇంత వ్యతిరేకత ఉంటుంది వాళ్ళు వాళ్ళు అంటే ఎగ్జిట్ పోల్లా చూసుకుంటే కాంగ్రెస్కి తొమ్మిది బీజేపీకి ఏడు ఎంఐఎంకి ఒకటి బీఆర్ఎస్కి జీరో అని చెప్పి చెప్తున్నాయి దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఎనిమిది సీట్లున్నోళ్ళకేమో ఎనిమిది ఇస్తున్నారు అరవై సీట్ అరవై నాలుగు సీట్లున్నోళ్ళకేమో తొమ్మిది ఇస్తున్నారు మీ ఎగ్జిట్ పోల్లలో ఇంకా కొన్ని వాళ్ళు ఏడు ఉన్నారు డబుల్ జీరో దా అంటున్నారు ఒక్కటి రాజకీయ పార్టీ అనేది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ ఈసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండాలని ఏకైక లక్ష్యంతో ఓటు వేయడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు ఇందూరు పార్లమెంట్లో ధరంపూరి అరవింద్ గెలుస్తున్నాడు తెలంగాణలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది థ్యాంక్ యూ చూసుకోవచ్చు దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారు ఎందుకంటే ప్రజలందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ఓటేసారు నాలుగు వందల పై సీట్లు వస్తాయని చెప్పి ముందే అనుకుని దాన్ని టార్గెట్ గా చేశాం ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని అదే విధంగా తెలంగాణలో కూడా మేమే మాకే అత్యధికంగా సీట్లు వస్తే నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే మేము చెప్తున్నామని చెప్పి నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వినేష్ కుల సార్ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది